వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో రైతులలో అవగాహన పెంచి శాస్త్రీయత జోడించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక్ అన్నారు. మల్యాల గ్రామంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్లాన్ చేసి నీ మంత్లీ ఇంత ఇస్తామని చెప్పారు కదా, ఎంత నీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ దానికి? అప్పుడు ఒకసారి లంప్సమ్గా ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఒక్కోదానికి 12,000 అట్లా వచ్చింది సార్. 5,000 పర్ సీజన్ ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్ కదా, 82 ఉంది ఎంత కదా. ఫార్మర్స్కి ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇస్తున్నారు సార్. కొన్ని ఇప్పుడు ఇవి 9 ఉన్నాయి కదా సార్, ఇందులో ఒక 5 హనీ బీస్ తోటి కల్చర్ తోటి బాక్స్ మనకి ఇచ్చారు. సో ఇది ఇనోక్యులం అనమాట వాళ్ళకి, ఫార్మర్స్కి. ఈ మొత్తం ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు వితౌట్ డిస్ట్రాయింగ్ దిస్ క్రోమ్. క్రోమ్ డిస్ట్రాయ్ చేయకుండా హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ ఖాళీ పెట్టి మళ్ళీ జస్ట్ దే విల్ స్టార్ట్ ఫిల్లింగ్ విత్ హనీ. దాని తర్వాత ఇంకా ఈ దీంట్లో ఏంటంటే ఓన్లీ హనీ కాదు సార్, ఇంకా చాలా బై ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రొపోలిస్ ఇది కాళ్ళకి కొంచెం పోలని అంటుకుంటుంది కదా సార్, అది ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే బయట వదిలేస్తారు. వదిలేసినప్పుడు అది కూడా కలెక్ట్ చేసి ప్రపోలిస్ ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి సార్. ఇది బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేశాను సార్. ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఆర్యా ప్రాజెక్ట్లో ట్రైనింగ్లో 30 మెంబర్స్ ట్రైన్ అయితే 24 మెంబర్స్కి. సో మీరు ఓన్లీ సే 2 అవర్స్ షెడ్యూల్ ఇస్తారు, గంట సేపు అన్ని చూసి రావడానికి ఒక అరగంట పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడమంటారు వాళ్ళకు, అదర్వైజ్ ఫోటో కాపీ తీసి డబ్బులు కూడా లేకపోతే ఆ పీడిఎఫ్ వాట్సాప్ లో అంటే మన ఏరియాకు సూటబుల్ ఉంది సార్, వాళ్ళ దగ్గర మొక్కలు సార్ మొత్తం మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మాలాంటి వాళ్ళ విజిట్ ద్వారా అయినా ఆ విషయాలు బయట వాళ్ళకు కూడా చేరుతాయి. అండ్ ఇతర శాఖల ద్వారా అయినా మేము దీనికి సపోర్ట్ చేస్తుంది. కేవీకే నుంచి కూడా మేము సర్వీసెస్ తీసుకునే ఆలోచన చేయడానికి ఇప్పుడు ప్రధానమైన ఉద్దేశం. కేవీకే ఈ మధ్యాహ్నం కేవీకే 1989లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు చెప్పడం జరిగింది. మరి జనారెడ్డి రౌతమ్ రెడ్డి గారు వారి కుటుంబం మొదలెకరాలు మనకు దానంగా ఇవ్వడం ద్వారా, అలాగే ఐసీఏఆర్ ఇక్కడ ఉమ్మడి వరదలు జిల్లాలో ఏర్పాటు చేయడం, తర్వాత వ్యవసాయ యూనివర్సిటీ వారు కూడా దీన్ని వారి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా, తర్వాత మళ్ళీ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్లో వారి యొక్క అన్ని కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు గమనిస్తే ఇంతకు ముందర సాగు విస్తీర్ణం కంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలతో పరిస్థితులు సహకారం కలిగి దాదాపు 2 ఎంతలు 2.5 ఎంతలు పెరిగింది. ఒకప్పుడు
ఇదే ప్రాంత సాగు విస్తీర్ణం లక్షన్నర 2 లక్షలు అయితే ఇప్పుడు 4.5 లక్షలు ఉంది. సో ఇక్కడ ల్యాండ్ మీద ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది మనం ఆలోచించవచ్చు. ది సేమ్ టైం ఒక విషయం మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ఖరీఫ్లో పెరగడం, రెండవది రబీలో కేవలం 1 లక్ష లక్షల కంటే తక్కువ ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు 3.5 లక్షల ఎకరాలు రబీలో మనకు యాసంగిలో సాగు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి చాలా గొప్ప రకంగా చెప్పాలంటే వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఒక గొప్ప విప్లవం గత 5-6 ఏళ్ళుగా చూస్తున్నాం. అది చూస్తున్న క్రమంలోనే ఒకవైపు సాగు నీరు ఇవ్వడం జరుగుతూ ఉంది, ఒకవైపు మనము ఈ రైతు మందు కానీ ఇంకా సహకారం అంతా అందిస్తుంది. మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించినంత వరకు, వ్యవసాయానికి సంబంధించినంత వరకు శాస్త్రీయంగా వ్యవసాయం చేసే అవగాహన కూడా పెరగాల్సిన అవసరం ఉంది.